ఏపీలో సీన్ రివర్స్, బీజేపీకి చంద్రబాబు దగ్గర, జగన్ కయ్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బీజేపీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తూ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చంద్రబాబుకు చెప్పి ఆ నలుగురు కూడా బీజేపీలో చేరినట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా వారిని బీజేపీలోకి పంపించారనే విమర్శలు కూడా వినిపించాయి. తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో తటస్థంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్కు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటు చేయలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బీజేపీకి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బీజేపీకి పరోక్షంగా సహకరించారనే విశ్లేషణ సాగుతోంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారు. అది బీజేపీకి మింగుడు పడని విషయమే. టీడీపీ మాదిరిగాను, తెలంగాణ రాష్ట్ర సమితి మాదిరిగాను తటస్థంగా ఉన్నా, జేడీయూ, అన్నాడీఎంకే వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బీజేపీకి మేలు జరిగి ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నట్లు చెప్పవచ్చు. బీజేపీ రాష్ట్రంలో తనను లక్ష్యంగా చేసుకోవడం వల్లనే ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలనే తీవ్ర నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని తెలుస్తోంది. అమరావతి, విశాఖ, మెట్రో, రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు తప్పుకోవడం దగ్గర నుంచి కేంద్ర సాయం తగిన విధంగా అందకపోవడం వంటి అంశాల కారణంగా బీజేపీ తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని జగన్ భావించి ఉండవచ్చు. అంతేకాకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మోసం చేశారని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జగన్ను ఇప్పటి నుంచే లక్ష్యంగా చేసుకుని బీజేపీ పనిచేస్తోంది. దీంతో బీజేపీతో వైరమే తనకు రాష్ట్రంలో మేలు చేస్తుందని జగన్ భావించుంటారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అనుసరించే వ్యూహం మారలేదు కానీ ప్రత్యర్థి, మిత్రుడు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రోత్సహించిన బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబును ప్రోత్సహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ అవసరం కూడా చంద్రబాబుకు ఉందని భావించవచ్చు.